పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ప్లేలిస్ట్ ఈ మధ్య మొదలు పెట్టాను కదా, అదేమిటి, హౌ టు అచీవ్ ఏ ఫైనాన్షియల్ గోల్ లైక్ విన్నింగ్ ఏ క్రికెట్ మ్యాచ్. ఒక క్రికెట్ మ్యాచ్లో ఏ విధంగా అయితే మనం మ్యాచ్ని గెలుస్తామో అదేవిధంగా మన జీవితంలో మన ఆర్థిక లక్ష్యాలను ఎలాగా మనం సాధించుకోవాలి, మనం అందులో సక్సెస్ అవ్వాలి, ఆర్థిక లక్ష్యాలకు ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి అన్నది ఈ ప్లేలిస్ట్లో ఒక 5-6 వీడియోలు లేకపోతే 10 వీడియోలు వరకు వరుసగా చేస్తున్నాను అన్నమాట. ఇందులో ఆల్రెడీ 2 వీడియోలు చేయడం జరిగింది. మొదటి వీడియోలో ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది, ఇది 3వ వీడియో. 2వ వీడియోలో ఆల్రెడీ ఒక కొంత విషయాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ వీడియో చెప్పే ముందు, 3వ వీడియోలో విషయం చెప్పే ముందు కొంత ఫస్ట్ 2వ వీడియోలో చెప్పినటువంటి విషయాన్ని కొంతమంది మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తికి 15 సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. ఇల్లు అనే కాదు, తన పిల్లల పై చదువులు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఏ ఆర్థిక లక్ష్యానికైనా సరే ఈ విధంగానే ప్లానింగ్ చేసుకోవాలి. ఏ ఆర్థిక లక్ష్యానికైనా సరే ఈ విధంగానే మనం ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఇతర ఎక్స్ అనే వ్యక్తి 15 సంవత్సరాల తర్వాత తను ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాడు అనుకుందాం. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఏ ఇల్లు అయితే ఇతను కట్టుకోవాలనుకుంటున్నాడో ఆ ఇల్లు ఈరోజు 20 లక్షల రూపాయలు ఉంది. ఇప్పుడు 20 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు 15 సంవత్సరాల తర్వాత 20 లక్షలుగా ఉండదు, ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండే అవకాశాలే ఉన్నాయన్నమాట. ఇది మనందరికీ తెలుసు. ఈ విధంగా ఆ ఇంటి ధర ఒక 15 సంవత్సరాల తర్వాత ఎక్కువగా పెరిగిపోవడాన్ని ఏమంటారు, ద్రవ్యోల్బణం అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అన్నది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రానున్న 15 సంవత్సరాల్లో ఎంత పర్సంటేజ్ ఎంత శాతం ఉండే అవకాశం ఉంది అంటే, ఆల్రెడీ మనం గత 18 సంవత్సరాలు మన ఇండియాలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అన్నది నేను 2వ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సుమారుగా 5.89% ద్రవ్యోల్బణం ఉండడం జరిగింది గత 18 సంవత్సరాలు. కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను 7% అని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది మన యొక్క ఈ క్యాలిక్యులేషన్ కోసం. మనం ఈ ప్లానింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ వీడియో కోసం నేను ద్రవ్యోల్బణ శాతాన్ని 7%గా, ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ని 7%గా తీసుకున్నాను అనమాట. ఆ విధంగా తీసుకొని ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇంటి ధర 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉండే అవకాశం ఉంది అని నేను క్యాలిక్యులేట్ చేస్తే చూడండి, 15 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి యొక్క ధర 55 లక్షల రూపాయలు అవుతుంది. 55 లక్షల రూపాయలు అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ చార్ట్ కనుక చూస్తే 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇంటి ధర ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళింది. అందుకని లైన్ చూడండి, ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఆ విధంగా 55 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోవడం జరిగింది ఈ ఇంటి ధర బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వల్ల. ఇప్పుడు ఒక మాట నేను మొదటి ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగింది, మన లైఫ్లో మొదటి ఇన్నింగ్స్ ఇన్ఫ్లేషన్ ఆడుతూ ఉంటుంది, ద్రవ్యోల్బణం. సెకండ్ ఇన్నింగ్స్ అంటే క్రికెట్తో పోలుస్తున్నాను కదా నేను ఈ వీడియోని, ఈ యొక్క కాన్సెప్ట్ అంతా క్రికెట్ మ్యాచ్తో పోలుస్తూ ఉన్నాను. క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళకన్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు ఎంత స్కోర్ చేశారు, మనం ఎంత స్కోర్ చేయాలి అన్నది మనకి కరెక్ట్గా తెలుసు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నది మన లైఫ్లో ఇన్ఫ్లేషన్ అనేది ఆడుతూ ఉంటుంది, ద్రవ్యోల్బణం అంటే మన యొక్క ఆర్థిక లక్ష్యాల యొక్క ధరలను పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. మనం మన యొక్క ఆర్థిక లక్ష్యాలను మనం దూరంగా వెళ్ళిపోకుండా మనం ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే మనం ద్రవ్యోల్బణంతో పోటీ పడాలి. అంటే క్రికెట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే ఆడారో వాళ్ళతో మనం పోటీ పడాలి, వాళ్ళు చేసిన రన్స్ కన్నా మనం ఎక్కువ రన్స్ చేయాలి. అదేవిధంగా మన లైఫ్లో ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ రన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం ఎంత చొప్పున పెరుగుతూ వెళ్ళింది, 7% చొప్పున పెరుగుతూ వెళ్ళింది, ఇంటి ధర 55 లక్షల రూపాయలు అయిపోయింది. ఒకవేళ కనుక మీరందరూ దీనికోసం పెద్ద ప్లానింగ్ ఎందుకు, 15 సంవత్సరాల తర్వాత ఏ లోన్ తీసుకొని ఇల్లు కడతాడు ఏంది ఎత్తుకొని మీరు అనుకోవచ్చు, కానీ అనుకున్నంత సులభం కాదు సుమా. చూడండి, ఇప్పుడు ఒకవేళ ఎక్స్ కనుక 15 సంవత్సరాల తర్వాత అతను అప్పు చేయకుండా, ఏ విధమైన అప్పు చేయకుండా తన దగ్గర ఉన్న డబ్బులతోనే అతను ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాడు అనుకుందాం. తప్పే ఉంది, అలా అనుకోవడంలో తప్పే ఉంది. తన దగ్గర ఈరోజు 20 లక్షల రూపాయలు ఉన్నాయి, 15 సంవత్సరాల తర్వాత అతను ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఈరోజు కట్టాలని అనుకోవట్లేదు, 15 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టాలి అనుకుంటున్నాడు. 15 సంవత్సరాల తర్వాత మాత్రం ఏ విధమైన అప్పు చేయాలి అనుకోవట్లేదు.
అప్పుడు ఏ విధంగా ఇతను ప్లానింగ్ చేస్తే మంచిది అంటే చూద్దాం జాగ్రత్తగా. ఇల్లు అనే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విధమైన ఆర్థిక లక్ష్యానికైనా ఈ విధంగానే ప్లానింగ్ చేయాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ ఎక్స్ అనే వ్యక్తి తన దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ 20 లక్షల రూపాయలని ఏం చేస్తాడంటే, ఇతను 15 సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కట్టుకుంటాను కాబట్టి ఈ డబ్బులు నాకు ప్రస్తుతానికి అవసరం లేదు, నేనేం చేస్తాను ఈ డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్లో ఉంచేస్తాను. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి, నాకు ఇల్లు కావాలి కానీ ఇప్పుడు అక్కర్లేదు, 15 సంవత్సరాల తర్వాత కావాలి, నేను సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వదిలేస్తాను. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 20 లక్షల రూపాయలని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఇతను వదిలివేసాడు. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో 20 లక్షల రూపాయలు వదిలివేస్తే మనందరికీ తెలుసు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 3.5% ఇంట్రెస్ట్ వస్తుంది. 3.5% ఇంట్రెస్ట్ వేస్తే ఈ 15 సంవత్సరాలకు ఈ 20 లక్షల రూపాయలు ఎంత అవుతుంది అది ఒకసారి చూద్దాం. చూడండి ఎంతైంది, మొదటి సంవత్సరం ఎంతైంది, 20 లక్షల రూపాయలు, 20,70,000 రూపాయలు అయింది. ఆ విధంగా తర్వాత సంవత్సరం 20,70,000 రూపాయలు ఎంత అయింది, 51,42,450 రూపాయలు అయింది. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ 20 లక్షలు సేవింగ్స్ అకౌంట్లో పెరుగుతూ వెళ్తుంది కదా, ఆ విధంగానే పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎంత అయింది, 15 సంవత్సరాల తర్వాత 33,50,698 రూపాయలు అయింది. అంటే 55 లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు అతను కొనాలనుకుంటున్న ఇల్లు 20 లక్షలే ఉంది, ఇతని దగ్గర 20 లక్షల డబ్బులు ఉన్నాయి, కానీ 20 లక్షలు పెట్టి అతను ఇల్లు ఇప్పుడు కొనుక్కోడంట, 15 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటాడంట. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి అవసరాలు వేరేగా ఉంటాయి, అతను ఇప్పుడే కొనుక్కోవాలనే ఉంది, అతనికి 15 సంవత్సరాల తర్వాత కూడా కొనుక్కోవాలని కోరిక ఉండటంలో తప్పేం లేదు. అతను 15 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాడు, కానీ ఈ 20 లక్షల్ని అతను సేవింగ్స్ అకౌంట్లో పెట్టాలి అనుకుంటున్నాడు. ఆ విధంగా పెడితే ఇంటి ధర ఏమో 55 లక్షల రూపాయలు అయిపోయింది, ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎంత అయింది, 33,50,698 అయిపోయింది. అంటే ఇతనికి 22 లక్షల రూపాయలు తగ్గిపోయాయి. ఇతను 15 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలి అంటే 22 లక్షల రూపాయలు తక్కువగా ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు అతను తప్పకుండా ఏం చేయాలి, ఏ విధమైన ఏదో ఒక విధమైన అప్పు చేయాలి తప్పనిసరిగా, లేకపోతే అతను అనుకున్నటువంటి ఇల్లును ఇంటిని అతను కొనడం అనేది జరగదు. ఇది అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను చాట్ రూపంలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్ మనం చూస్తూ ఉంటే మనకు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడిన వాళ్ళ రన్ రేటుకి మనం కింద ఉన్నామా పైన ఉన్నామా దూరంగా ఉన్నామా అన్నది చాట్ చూపిస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్లో ఇతను డబ్బులు పెట్టాడు, ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరు ఆడారు మన ఇతని యొక్క ఎక్స్ అనే లైఫ్లో ఇన్ఫ్లేషన్ అనేది ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. ఇప్పుడు ఇతని ఇన్వెస్ట్మెంట్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ అన్నమాట. ఇతని సెకండ్ ఇన్నింగ్స్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అకౌంట్లో చేస్తే ఈ చాట్ లైన్, ఇన్ఫ్లేషన్ లైన్ మరియు ఇతని యొక్క ఇన్వెస్ట్మెంట్ లైన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా చూడండి. ఇక్కడ బ్లూ లైన్ ఏమో ఇన్ఫ్లేషన్ అన్నమాట, ఇన్ఫ్లేషన్ చేరిపోయి అలా వెళ్ళిపోయి పైకి ఆ విధంగా ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, 55 లక్షల దగ్గర ఆగిపోయింది. ఇక్కడ ఎల్లో లైన్, ఎల్లో లైన్ ఎక్కడికి వచ్చి ఆగింది, దానికన్నా చాలా కింద ఆగిపోయింది అనమాట. అంటే ఇతను రన్ రేట్ ఇన్ఫ్లేషన్తో సమానంగా రన్ రేట్ ఆడలేక ఇతను ఈ మ్యాచ్లో అతను ఓడిపోవడం జరిగింది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్లో మనం డబ్బులు దాచిపెడితే ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కొంచెం కష్టమైన విషయం అని ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇది నేను ఇప్పుడు 3వ వీడియోలో చెప్పే విషయం ఇంతవరకే ఉంటుంది. మళ్ళీ 4వ వీడియోలో మరింకొంచెం ఈ ప్లేలిస్ట్లోనే ఇంకొంచెం ఎక్కువ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఈ ఫైల్ని కూడాను నేను కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఈ ఫైల్ని కూడా మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూడవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్.